హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు నివాస్ ఇన్ఫో. టుడే టాపిక్ ఈజ్ 9th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1. 8/5 అండ్ -8/5 అనే నెంబర్ లైన్. ఈ నెంబర్స్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమంటుండు. దానికోసం మనము ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ -1, రైట్? ఇప్పుడు మనకి ఒకసారి ఈ ఫ్రాక్షన్స్ చెక్ చేస్తే డినామినేటర్ 5 ఉంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5 పార్ట్స్ చేయాలి. సో ఇక్కడ 0 నుంచి 1, ఇది యాక్చువల్గా 1 పార్ట్. దీన్ని మళ్ళీ 5 పార్ట్స్గా డివిజన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయగలం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 పార్ట్స్ చేయాలంటే మీరు 4 డాట్స్ పెట్టుకోండి, అప్పుడు 5 పార్ట్స్ అవుతాయి, రైట్? ఇక్కడ కూడా అంతే, సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు మీరు మొదలు పెట్టాల్సింది ఎక్కడ నుంచి అంటే 0 నుంచి. మీరు ఏదైనా సరే ఒక నెంబర్ లైన్ పైన ఏదైనా వాల్యూని రిప్రజెంట్ చేయాలి అంటే మీరు ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అంటే 0 నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు మనకి ఇందులో 8/5 అంటే ఇక్కడ నామినేటర్ ఏంటి 8. కాబట్టి 0 నుంచి 8 డాట్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఇక్కడ వస్తుంది 8/5. నెక్స్ట్ -8 అంటే నెగిటివ్ అంటే లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ 6/1, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ డెసిమల్ నెంబర్స్. కింద కొన్ని నెంబర్స్ ఇచ్చిండు, ఆ నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్గా చేంజ్ చేయమంటు. వాటి డెసిమల్ నెంబర్ వాల్యూ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇందులో నేను అన్ని ప్రాబ్లమ్స్ చేయను, కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాను, మీరు మిగతా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ చేద్దాము. 242/1000 ఉంది. ఇక్కడ 242ని 1000తో డివిజన్ చేయాలి. కాబట్టి 1000 to 242 కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు 242 ఈ 1000 చేత డివైడ్ కాదు, కానప్పుడు మనం ఏం చేస్తాము, పాయింట్ తీసుకుంటాం. అప్పుడు ఇక్కడ మనం ఒక 0 తీసుకుంటాం. ఇప్పుడు 2000లో ఉంది కాబట్టి డివిజన్ అవుతుంది. 1 × 2 = 2000. సో ఇప్పుడు 2420ని 20లోంచి 2000 మైనస్ చేస్తే మనకి 420 మిగిలింది. ఇప్పుడు మళ్ళీ 420ని 1000 చేత డివైజన్ చేయాలంటే మళ్ళీ 0 తీసుకుంటాం. ఇలా డివిజన్ చేస్తూ పోతాం. మీరు డివిజన్ చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 0.242 వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటి, టెర్మినేటింగ్ డెసిమల్. డెసిమల్స్లో టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని ఉంటాయి. ఓకే, ఇది ఏంటి, టెర్మినేట్ అయిపోతుంది. కొన్నిసార్లు డివిజన్ చేసిన తర్వాత స్టాప్ అయిపోతుంది, ఇంకా కోషెంట్ అనేది రిమైండర్ అనేది మిగిలదు. సో అట్లాంటి వాటిని మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయండి, చాలా ఈజీ. నేను నెక్స్ట్ ఇక్కడ 2/1లో 2/3 ఉంది కదా, దీన్ని చూద్దాం. సో 2ని 3 చేత డివైడ్ చేయాలి కాబట్టి మనము ఏ విధంగా రాసుకుంటామంటే ఇలా రాసుకుంటాం. ఇప్పుడు 3 అనేది 2ని డివైడ్ చేయలేదు కాబట్టి పాయింట్ తీసుకొని ఇక్కడ 0 తీసుకుంటాం, అప్పుడు 20 అవుతుంది. 3 6 18, 20లోంచి 18 మైనస్ చేస్తే మనకి 6 వస్తుంది, సారీ 2 వస్తుంది. ఇక్కడ చూసారా, మనం 2ని డివైడ్ చేసాం, మళ్ళీ 2నే వచ్చింది. మీరు ఇంకా ఎన్నిసార్లు చేసినా కానీ ఇది కంటిన్యూ ఇలాగే అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 6 అనేది రిపీట్ అవుతుంది. ఓకే, ఈ 6 అనేది రిపీట్ అవుతుంది. దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో మరి ఇక్కడ దీనికి ఆన్సర్ ఎంత అంటే 0.6-. ఓకే, ఇది ఏంటి అంటే రిపీట్ అవుతుంది, దీన్నే మనము పీరియడ్ అంటాం. సో ఇట్లాంటి వాల్యూస్ని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. అంటే ఇవి టెర్మినేట్ కావు కానీ రికరింగ్, అంటే రిపీట్ అవుతుంది. సమ్ పాయింట్ సమ్ నెంబర్స్ అనేవి రిపీట్ అవుతాయి, అట్లాంటి వాటిని మనము నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. దీని తర్వాత నేను నెక్స్ట్ 2/1 మీరు చేయండి, 3/1 చేస్తాను నేను ఇక్కడ. ఇందులో 22ని 7 చేత డివిజన్ చేయాలి. ఫస్ట్ 3తో డివైడ్ చేస్తే 21 వస్తుంది, మనకి 1 మిగులుతుంది. అక్కడ నుంచి మనకి పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో పాయింట్ స్టార్ట్ అవుతూ మనం ఏం చేస్తాము, ఇక్కడ 0 తీసుకుంటాం. మీరు దీన్ని డివిజన్ చేయండి, డివిజన్ అనేది చాలా ఈజీ. మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 3.142857- వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది రిపీట్ అవుతుంది. ఓకే, 142857 రిపీట్ అవుతుంది. సో ఇది కూడా ఇంతకుముందు లాగానే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. మీరు డివిజన్ చేయండి, నేను ఇక్కడ డివిజన్ చేయలేదు, చాలా ఈజీ కాబట్టి నేను చేయలేదు. ఓకే, మీరు ట్రై చేయండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 7/1, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ P/Q ఫార్మ్ వెన్ Q ≠ 0.
అండ్ పీక్యూఆర్ ఇంటీజర్స్. ఇక్కడ కింద కొన్ని డెసిమల్స్ ఇచ్చిండు, దీన్ని మనము పీ బై క్యూ రూపంలో రాయాలి. ఫస్ట్ వన్ 0.36, దీన్ని మరి మనము పీ బై క్యూ అంటే ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేసినాం ఇంతకుముందు క్లాస్లో, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 1 and 2 zeros అంటే డినామినేటర్గా 100 తీసుకుంటాం. ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి 2 zeros, దానికంటే ముందు 1. అంటే ఇక్కడ ఏంటి, 36.36 ఉంది అంటే అది 100 పార్ట్స్ చేస్తే అంటే 36 పార్ట్సే ఉన్నాయి కాబట్టి డినామినేటర్గా 100 తీసుకుంటాం. ఇప్పుడు ఈ 100తో ఈ 36ని మల్టిప్లికేషన్ చేస్తే నామినేటర్ వస్తుంది, అది ఎంత అంటే 36. దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే మనకి 36/100 వచ్చింది. దీన్ని మనం ఇంకా షార్ట్గా చేయడానికి అంటే డివిజన్ చేయడానికి ఛాయిస్ ఉందా, 36 100 దేంతో డివిజన్ అవుతాయంటే 2తో అవుతాయి, 4తో కూడా అవుతాయి. డైరెక్ట్ నేను 4తో చేస్తున్నాను, 4తో డివిజన్ చేస్తే నాకు 9/25 వచ్చింది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 15.4. సో దీన్ని మరి ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలంటే పాయింట్ తర్వాత ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి డినామినేటర్ 10 తీసుకుంటాను. ఇప్పుడు ఈ 10తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే నాకు 154 వస్తుంది. ఇప్పుడు ఏమైనా డివిజన్ పాసిబిలిటీ ఉందా, సో 2తో డివిజన్ అవుతుంది కాబట్టి 277 and 25 కాబట్టి 77/5. నెక్స్ట్ ప్రాబ్లం 10.25. దీంట్లో కూడా మనకి పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ డినామినేటర్ 100. ఈ 100తో ఈ 10.25ని మల్టిప్లికేషన్ చేస్తే 1025 వస్తుంది. దీన్ని మనము 1025ని 100 చేత డివిజన్ చేస్తే 25తో కట్ అవుతుంది, అప్పుడు 41/4 వస్తుంది. ఇది ఆన్సర్. మీరు ఇంకా ఈ థర్డ్ వన్ చేయండి, చాలా ఈజీ. దీని తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్కి వెళ్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ద క్యూ పీ బై క్యూ ఫామ్. మరి ఇంతకుముందు వాటికి ఇప్పటికీ డిఫరెంట్ ఏంటి అంటే, ఇవి ఏంటి అంటే రికరింగ్ వాల్యూస్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఇంతకుముందు ఏంటి అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్. సో మరి వీటిని ఎలా వేయాలి, వాటికి మెథడ్ వేరేలాగా ఉంటుంది, వీటికి మెథడ్ వేరేలాగా ఉంటుంది. సో వీటికి ఎలా చేయాలంటే, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం 0.5 అంటే ఇక్కడ 5 ఏంటి రికరింగ్ నెంబర్. ఈ 5 అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది, ఇంకా ఎన్నిసార్లు డివిజన్ చేసినా కానీ 5 వస్తుంది. సో మరి ఏ నెంబర్ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే ఇది వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ 0.555 ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి ఫస్ట్. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.555. ఓకే, ఇట్లా 3 times or 4 times రాసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్స్ని దీన్ని ఈ రెండింటిని కూడా 10తో మల్టిప్లికేషన్ చేయండి. అంటే ఎక్స్ ఇంటూ 10 and 0.555 into 10. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 10 చేస్తే 10x అవుతుంది. ఈ 0.555 into 10 చేస్తే 5.55 అవుతుంది లేదా 555 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ నుంచి ఫస్ట్ ఎక్స్ని తీసేయండి, ఈ 10x కదా, ఈ ఎక్స్ని తీసేయండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 555 కింద రాసుకుంటే 10x నుంచి ఎక్స్ని తీసేస్తే 9x వస్తుంది. అదేవిధంగా 5.555 నుంచి ఈ 0.555ని మైనస్ చేస్తే మనకు ఓన్లీ 5 మిగులుతుంది. రైట్, అంటే ఇక్కడ 9x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ రావాలంటే 5/9. ఇప్పుడు ఈ 5ని 9 డివైడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో దీన్ని మనము పీ బై క్యూ రూపంలో రాయాలంటే ఈ విధంగా రాయాలి. దీని యొక్క పీ బై క్యూ ఫామ్ ఏంటి అంటే 5/9. దీని తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, 3.8. అంటే ఇక్కడ 8 రిపీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఒకసారి 3 ఇచ్చింది, దాని తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోయింది, 8 అనేది కంటిన్యూగా రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.888. దీన్ని మనం 10తో మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 3.888 into 10. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 10 10x, 3.888 into 10 38.888. ఓకే, ఇక్కడ 888 ఉంటే ఇక్కడ 888 ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఈ 88 రిపీట్ అవుతుంది కానీ మీరు 3 times or 4 times ఎలా ఎన్నిసార్లు అయినా రాసుకోండి, నేను ఇక్కడ 3 times రాసుకున్నాను. నెక్స్ట్ ఈ 10xలోంచి 1xని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే 10x - x ఈజ్ ఈక్వల్ టు 9x. ఇక్కడ 38.888 3.8 మైనస్ చేస్తే మనకి 35 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 35 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 35/9. ఈ 35 9 చేత మన డివిజన్ అవుతుందా చూడాలి, కాదు కాబట్టి డివిజన్ అవుతుంది, డివిజన్ అవుతేనే మనకి ఇది వచ్చింది. కానీ ఇలా పాయింట్ లేకుండా డివిజన్ అవుతుందా అంటే షార్ట్ ఫామ్లో రాయడానికి వీలు అవుతుందా, సో వీలు కాదు, డైరెక్ట్ డివిజన్ చేస్తే పాయింటే వస్తుంది, పాయింట్లోనే వస్తుంది. కాబట్టి 3.8
ఫ్రాక్షన్ ఏంటి అంటే 35/9. దీని తర్వాత మనం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, 0.36. ఇక్కడ 36 రిపీట్ అయింది, సింగిల్ డిజిట్ కాదు డబల్ డిజిట్ రిపీట్ అయింది. మరి డబల్ డిజిట్ రిపీట్ అయినప్పుడు ఏం చేయాలి? దీన్ని కూడా మీరు x ఈజ్ ఈక్వల్ టు 0.3636 రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డబల్ డిజిట్ రిపీట్ అయింది కాబట్టి ఎక్స్ని మీరు 100తో మల్టిప్లికేషన్ చేయాలి. సింగిల్ డిజిట్ రిపీట్ అవుతే 10తో మల్టిప్లికేషన్ చేయాలి. టూ డిజిట్ రిపీట్ అవుతే 100తో మల్టిప్లికేషన్ చేయాలి. త్రీ డిజిట్ రిపీట్ అవుతే 1000తో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ టూ డిజిట్ కాబట్టి x ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 3.3636 ఇంటూ 100. x ఇంటూ 100 x 0.3636 ఇంటూ 100, అప్పుడు ఏమవుతుంది అంటే 36.3636 వస్తుంది. ఇప్పుడు దీంట్లోంచి ఫస్ట్ ఎక్స్ని మైనస్ చేయండి. 100x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 99x ఉంటుంది. 36.3636 నుంచి ఈ 36.3636 క్యాన్సిల్ చేస్తే ఓన్లీ 36 మిగులుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 36/99. ఇప్పుడు 36/99 దేంతోనైనా డివిజన్ అవుతుందా? 9 టేబుల్తో డివిజన్ అవుతుంది, 3 టేబుల్తో డివిజన్ అవుతుంది. సో నేను డైరెక్ట్ 9తో వేస్తున్నాను. 9 4 36, 9 11 99, కాబట్టి 4/11. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్, 3.127. ఇక్కడ ఓన్లీ 7 మాత్రమే రిపీట్ అయింది, అంటే ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ మాత్రమే రిపీట్ అయింది. అంటే దీన్ని 10తో మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3.12777. నెక్స్ట్ x ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 3.12777 ఇంటూ 10. ఎక్స్ ఇంటూ 10 చేస్తే 10x వచ్చింది. 3.1277ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 31.2777 వచ్చింది. ఇప్పుడు ఈ 10x నుంచి xని మైనస్ చేయండి, 9x వస్తుంది. ఇప్పుడు 31.277 నుంచి 3.1277 మైనస్ చేయండి, మీకు అప్పుడు 28.150 వస్తుంది. రైట్, ఇప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 28.115 కాబట్టి, అంటే 15 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 28.15/9. కానీ ఇది ఫ్రాక్షన్ అంటామా? ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఉంది. ఇప్పుడు పాయింట్ని ఎలిమినేట్ చేయాలి. పాయింట్ని ఎలిమినేట్ చేయాలంటే 2 స్టెప్స్ లెఫ్ట్కు రావాలి. ఇక్కడ 15 అనేది ఇక్కడ రావాలంటే 2 స్టెప్స్ ప్లేస్ చేంజ్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ 9 కూడా 2 స్టెప్స్ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు 900 అవుతుంది. సో మనకు వచ్చే వాల్యూ 2815/900. ఓకే, మళ్ళీ దీన్ని షార్ట్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. ఏ నెంబర్తో కట్ అవుతుంది? మీకు డివిజిబిలిటీ రూల్ ఐడియా ఉంది కదా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, అంటే 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5తో డివిజన్ చేస్తే మనకి 563/180 వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 9th, వితౌట్ యాక్చువల్లీ డివైడింగ్ ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్. కింద P/Q రూపంలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఇచ్చిండు, వీటిని డివిజన్ చేయకుండా ఇందులో టెర్మినేట్ అయ్యే డెసిమల్స్ ఏంటి, టెర్మినేట్ కాని డెసిమల్స్ ఏంటి. సో వీటిని డివైడ్ చేస్తే మనకి డెసిమల్స్ వస్తాయి. అవి టెర్మినేట్ అయ్యేటివి ఏంటి, టెర్మినేట్ కాని ఏంటివి, డివైడ్ చేయకుండా చెప్పండి అంటుండు. సో మనము ఒక ఫ్రాక్షన్ని డివిజన్ చేయకుండా దానికి ఏ వాల్యూ వస్తుంది తెలియాలి అంటే మనము టూ థింగ్స్, ఓకే, టూ ప్రాపర్టీస్ మనకు ఐడియా ఉండాలి. అవి ఏంటి అంటే దెర్ ఈజ్ ఎనీ కోప్రైమ్స్ బిట్వీన్ నామినేటర్ అండ్ డినామినేటర్. సెకండ్ వన్, డినామినేటర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5n. ఇక్కడ మనకి నామినేటర్ డినామినేటర్ చెక్ చేసినప్పుడు అవి కోప్రైమ్స్ అయి ఉండాలి. అదేవిధంగా మనకున్న డినామినేటర్ 2m ఇంటూ 5n ఆ ఫామ్లో ఉండాలి. సో మనం ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఇక్కడ 3, ఇక్కడ 25. ఫస్ట్ వన్ చూస్తే 3, 25, ఈ రెండు కోప్రైమ్సా? ఎలా చెప్పగలుగుతాం? వీటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏది మనకు ఉండకూడదు. ఈ రెండింటికి కంబైన్డ్గా కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఓకే, 3కి అసలు ఫ్యాక్టర్స్ లేవు, 3 and 1, ఎందుకంటే 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి. మరి 25కి ఫ్యాక్టర్స్ ఏంటి? 5. అంటే కామన్గా మాత్రం ఇక్కడ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఈ రెండు కోప్రైమ్స్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ అప్లై అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, డినామినేటర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 2m ఇంటూ 5n. ఇక్కడ డినామినేటర్ని డివిజన్ చేయండి, సారీ పవర్లో రాయండి. అంటే పవర్లో రాయడం అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 25 రావాలి. 25 ఎప్పుడు వస్తుంది? 5 ఇంటూ 5 చేస్తే వస్తుంది. 5 ఇంటూ 5
అంటే ఇక్కడ ఏంటి 5 స్క్వేర్ 5 పవర్ ఆఫ్ 2. మరి ఈ ఫామ్లో ఉందా ఇది? ఉంది ఉంది అని మనం ఎలా చెప్పగలమంటే, ఇక్కడ మనకి ఏంటి 2 పవర్ ఆఫ్ m ఇంటూ 5 పవర్ ఆఫ్ n. ఇక్కడ 2 అండ్ 5, సో ఇక్కడ 2 లేదు కానీ 2 పవర్ ఆఫ్ 0 రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంటూ 5 పవర్ ఆఫ్ 2. ఇప్పుడు 5 ఇంటూ 5 25, ఇక్కడ 2 అనేది లేదు కానీ 2 పవర్ ఆఫ్ 0 అంటే 2 పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ m. సో ఆ ఫామ్లో ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇదేంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ మనము సెకండ్ వన్ చెక్ చేద్దాం, 11/8. ఇక్కడ ఈ రెండు కో ప్రైమ్సా అంటే ఒకసారి మీరు చెక్ చేయండి, ఈ రెండు కూడా కో ప్రైమ్స్. మరి డినామినేటర్ 2 పవర్ ఆఫ్ m ఇంటూ 5 పవర్ ఆఫ్ nలో ఉందా? 18 అనేది మనము దాని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఎయిటీన్కి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ 3 ఇంటూ 3 వస్తుంది. సో ఇందులో ఇక్కడ ఎలా ఇది ఎలా ఉంది అంటే 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 పవర్ ఆఫ్ 2, ఎందుకంటే 2 1 టైం వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 2 ఉంది కానీ 5 లేదు కాబట్టి ఇది సెకండ్ ప్రాపర్టీ ఏదైతుందో ట్యాలీ అవ్వాలి, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం, 13/20. ఓకే, ఇక్కడ ఈ రెండు కో ప్రైమ్స్ అంటే కో ప్రైమ్స్ ఒకసారి చెక్ చేసి, ఎందుకంటే 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆటోమేటిక్గా ఇవి రెండు కో ప్రైమ్స్ అవుతాయి. మనకి ఇచ్చిన నెంబర్స్లో ఏదైనా ఒకటి ప్రైమ్ నెంబర్ ఉంటే ఆటోమేటికలీ మిగతా నెంబర్ అది కో ప్రైమ్స్ అవుతాయి. కాబట్టి 13/20 రెండు కో ప్రైమ్స్. సెకండ్ వన్ చూస్తే 20కి మనకు ఎల్సిఎం చేస్తే ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫ్యాక్టర్స్ తీయండి, 2 ఇంటూ 2 ఇంటూ 5, అప్పుడు 20 వస్తుంది. ఇక్కడ చూడండి 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్, 5 ఇంటూ 1, ఇక్కడ 2 ఉంది 5 ఉంది బేస్. సో 2 పవర్ ఆఫ్ m అంటే 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ 5 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ 1. సో ఇది ఫామ్లో ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్, 41/42. సో ఈ రెండు కూడా కో ప్రైమ్స్, ఎందుకు అంటే 41 ఇస్ ద ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ 42కి ఎల్సిఎం తీసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 7, ఇక్కడ 2 3 7 వచ్చింది, 5 రాలేదు. 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 పవర్ ఆఫ్ 1. ఇది 3 పవర్ ఆఫ్ 1 కాదు, 7 పవర్ ఆఫ్ 1. ఇక్కడ ప్రోగ్రామింగ్లో కొంచెం మిస్టేక్, ఇది 7 పవర్ ఆఫ్ 1. సో ఇందులో 5 లేదు బేసు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మీ క్లాస్కు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం కింద వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, దాంట్లో కొన్ని లింక్స్ ఉంటాయి. లేదా ఈ వీడియో కింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, అది నా ఛానల్ యొక్క నేమ్. మీరు దానిపైన క్లిక్ చేస్తే నా ఛానల్లోకి ఎంటర్ అవుతారు. మీకు అక్కడ ప్లేలిస్ట్ అనే బటన్ కనిపిస్తుంది, అందులో ప్లేలిస్టుల మీద క్లిక్ చేసినట్టయితే మీకు కొన్ని ప్లేలిస్టులు డిస్ప్లే అవుతాయి. దాంట్లోంచి మీకు కావాల్సిన టాపిక్స్ని సెలెక్షన్ చేసుకోండి, ఆ టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.